ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. కర్కట రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఆర్థికపర వ్యవహారంలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మీరు చెల్లించవలసిన చోట డబ్బులు చెల్లించవలసిన పరిస్థితికి ఎక్కువగా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మీకు రావాల్సిన ధనం చేతికి రాకుండా ఇతరుల చేతుల్లో చిక్కుబడిపోతుంది. ఈ నేపథ్యంలో సంతానానికి సంబంధించినటువంటి విద్యా సంబంధమైన విషయాల్లో ఫీజుల కోసం డబ్బులు సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి. దైవానుగ్రహం ఉంటే దేనిచైనా బయటపడవచ్చు. సన్నిహిత మిత్రులు, సోదరులు అండగా నిలుస్తారు, సహాయపడతారు, ఆర్థికంగా మీకే రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారు. గతంలో మనం చేసిన దాన ధర్మాల ఫలం కావచ్చు, దైవాన్ని వేడుకున్నటువంటి ఫలం కావచ్చు, అందువల్లనే ఈ రకమైన ఫలితాలు వచ్చాయని సానుకూలమైనటువంటి ఒక రకమైన మానసిక భావాన్ని పొందగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు, చలనచిత్ర రంగానికి సంబంధించిన విషయాలు, వైద్య రంగానికి సంబంధించిన విషయాలు, డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన విషయాలు, రకరకాల వ్యాపారాలు, వాటి కోసం చెల్లించవలసిన జిఎస్టీ మొదలైన అన్ని విషయాల్లో ఎక్కడ ఏ సమస్య రాకుండా జాగ్రత్తగా చూసుకోగలుగుతారు. గతంలో కంటే లాభాలు తగ్గుతాయి. బ్రహ్మాండంగా నడుస్తుంది వాళ్ళ సంస్థ అనుకుంటారు. వాడికేంద్ర కోటిస్తున్నాడు, బ్రహ్మాండంగా అన్ని రకాల ఇవి అనుభవిస్తున్నాడు. వాడి చేతికి వెన్నెముక లేదు, వాళ్ళ ఇంటి నిండా డబ్బులే అని చెప్పుకుంటారు జనం. కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఉంటాయి. వాళ్ళందరినీ పిలిచి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం మీకు లేదు. కానీ సమాజంలో ఉన్నటువంటి ఈ రకమైన విలువ ఏదైతే ఉందో దాన్ని అలాగే నిలబెట్టుకోండి. వచ్చే నష్టమే ఉంది. ఇప్పుడు డబ్బులు లేవని చెప్పి నలుగురు నవ్వితే బాధ, కానీ డబ్బులు ఉన్నాయని చెప్పి నలుగురు కుళ్ళుకుంటే వచ్చే నష్టమే ఉంది? ఏమీ లేదు. ప్రతి విషయంలో కూడాను ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చి కార్యక్రమాలు చేయటం చాలా మంచిది. పునర్వివాహ సంబంధమైన విషయాలు ఫలిస్తాయి. పెళ్లి కాని మగపిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది. అదే కోణంలో తప్పనిసరిగా దైవానుగ్రహం అనేది చాలా అవసరం అని చెప్పని నిరూపించబోతుంది. మీ ప్రమేయం లేకుండానే ఓ మంచి సంబంధం వస్తుంది. మీ అమ్మాయికి కోరుకున్నటువంటి లక్షణాలు కలిగిన మంచి సంబంధం కుదురుతుంది. భగవంతుడు ఉన్నాడు, మన మొర ఆలకిచ్చాడు అని చెప్పి సంతోషపడతారు. ఈ సిద్ధగంధంలో కానీ, సుమంగళి పసుపులో కానీ, మహాతీర్థపొడిలో కానీ, నాగమంధంలో కానీ, ఈ ఐశ్వర్య నాగిలో కానీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది తాండవిస్తుంది. అందుకని వాటిని ఉపయోగించడం వల్ల మనకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతిరక్ష కూడాను బొక్కెల్లో 2 చెంచాలు ఐశ్వర్య నాగిని వేసుకొని స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ శుభకార్యాలు ఒక కొలికి వస్తాయి. సంతాన సంబంధమైన విషయాలు ఉన్న దిగులు తీరిపోతుంది. నూతనమైనటువంటి రుణాలు చేయగలుగుతారు, మంజూరవుతాయి. రాజకీయ నాయకుల వల్ల, మీరు నమ్ముకున్న వాళ్ళ వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదని ఈరోజు చాలా స్పష్టంగా తెలుసుకుంటారు. అందులో ఏమీ అనుమానం లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి.